అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ బాబియా వీడియోస్. 2 డేస్ నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయానండి. ఇవాళ వీడియో ఏంటంటే అట్లోకి అలాగే బొంబాయిరవ్వపు ఉప్మాలోకి ఇడ్లీలోకి దేనికైనా సూపర్ కాంబినేషన్ చట్నీ అంటే శనగపిండి చట్నీ ఆర్ బొంబాయి చట్నీ అంటారండి, అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అట్లోకి అలాగే బొంబాయిరవ్వ ఉప్మాలోకి సూపర్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం ఎలానో. మనం ముందుగా చింతపండు సుమారు 1 50 గ్రాములంత చింతపండు నానపెట్టేసుకొని ఇలా చింతపండు అంతా పిసికేసేసి వాటర్ పోసేసి ఇలా నీళ్ళు రెడీ చేసుకోవాలండి. చింతపండు నీళ్ళు అందులో 1 కప్పు శనగపిండి అలాగే 4 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు 1 బౌల్లో ఈ చింతపండు వాటర్ని పోసేసుకుందాం. నేను 50 గ్రాముల చింతపండుకి సుమారు 4-5 గిద్దలు నీళ్ళు పోసుకున్నానండి. ఇప్పుడు అందులో 1 కప్పు శనగపిండి వేసి బాగా కలిపేసుకుందాం, ఎక్కడ లంప్స్ లేకుండా. పక్కన 1 గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు అందులో మనం పోపు వేసుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో ఎండుమిర్చి, చాయమినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు సామాన్లు అదే పోపు దినుసులు వేసేసుకుందాం. చాయమినప్పప్పు, కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర ఇవి వేసుకొని బాగా వేయించేసుకుందాం. మంచి అరోమా వచ్చేదాకా వేయించుకుందాం. ఇవి ఇలా వేగుతున్నప్పుడు మనం శుభ్రంగా శనగపిండి అంతా కలిపేసుకుందాం, ఎక్కడ లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి అండి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేద్దాం. అవి కూడా బాగా వేగిన తర్వాత అందులో ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు ఇందులో పోద్దాం. ఇలా వడకట్టుకుంటే అండి మధ్యలో ఏమన్నా లంప్స్ ఉన్నా లేదంటే ఏదన్నా వేస్ట్ ఉన్నా కానీ ఆగిపోతుంది. ఇలా వడకట్టేసేసుకుందాము. అందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఆ నెట్ మీద కొంచెం కదిలిచ్చేస్తే ఉన్న శనగపిండి అంతా దిగిపోతుంది, వేస్ట్ అక్కడ ఆగిపోయింది. చూసారు కదా ఇట్లా ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, నేనైతే దాదాపు కళ్ళుప్పే వాడుతుంటానని అందులో మంచిదని చెప్పి సాల్ట్, అన్నంలో మజ్జిగ అన్న తప్పితే ఎక్కువ యూజ్ చేయను. ఇట్లా సాల్ట్, కళ్ళుప్పు, తర్వాత కొంచెం పసుపు, ఈ 2 ఒకసారి కలపెట్టేసుకుందాం. కలపెట్టుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు, తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలిసేలాగా కలపెట్టుకుందాం. ఇలా కలపెట్టేసుకొని చిక్కబడేదాకా ఉంచుకుందామండి. పిండి ఉడికి చిక్కబడుతుంది కదా, ఇట్లా ఇంకొంచెం ఉడకాలి. ఇది పలచగా ఉంది కదా, ఇంకొంచెం చిక్కపడ్డ తర్వాత మనకు ఎలా అంటే బుడగలు వస్తాయి కదా ఉడికేటప్పుడు, ఆ టైంలో మనం కట్టేసుకుంటే సరిపోయిద్దండి. అలాగే నేను పక్కన ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కట్టు కూడా రెడీ చేస్తున్నాను. చక్కగా కట్టేసేసుకున్నా, మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా, ఈ టైంలో మనం పొయ్యి ఆపేసేసుకుంటే సరిపోయిద్దండి. చక్కగా అట్టు తీసేసుకొని మనం చట్నీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ అట్లో చట్నీ కూడా వేసుకోవచ్చు, అది కూడా నేను ఎలానో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఉట్టి అట్టులో చట్నీ నంచుకొని తినచూద్దాం. చూసారు కదా పొగలు వస్తున్నాయి, వేడిగా ఉంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అట్టు వేయగానే ఇలా మనం అట్లు కొంచెం ఒకవైపు 1 గెరిట చట్నీ వేసేసుకొని మనం అట్టు మడిచేసేసి 5 మినిట్స్ అలా ఉంచేసేసుకొని ఆ తర్వాత తింటే అట్టంతా బాగా నానిపోయి చట్నీలో చాలా బాగుంటుందండి టేస్టు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ కామెంట్ మీ. మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.